నమస్కారం. అవామి స్వాగతం. నా పేరు సందీప్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని విధాలుగా ప్రజలకు, రైతులకు, ఉద్యోగస్తులకు ఉపయోగపడుతుందని నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు పడకంటి రమాదేవి అన్నారు. మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో నిజంగా ఇది అన్ని వర్గాలకు సంతృప్తి పరిచే విధంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రైతులకు, మధ్యతరగతి వర్గానికి సంబంధించిన ప్రజలకు, ఉద్యోగస్తులకు, అందరికీ ఉపయోగపడే విధంగా నరేంద్ర మోడీ గారు ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. రైతుల యొక్క ఆత్మహత్యలను ఆపడమే కాకుండా రైతు యొక్క ఆదాయాన్ని రెండింతలు చేయాలన్న ఉద్దేశం ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే ఇవాళ రైతుల కోసం అని చెప్పి సంవత్సరానికి 5 ఎకరాల లోపు ఉన్నవారికి 6,000 ఇవ్వాలన్న ఉద్దేశమే కాకుండా ఇవాళ గ్రామీణాభివృద్ధికి, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించిన MSP ఏదైతే ఉందో దాదాపు 20 రకాల పంటలకు ఇవాళ మద్దతు ధరను ఇచ్చి రైతును ఆదుకోవాలని చెప్పి ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ ఏదైతే ఇవాళ ట్యాక్స్ పే చేస్తున్నారో, ఎవరి ఇన్కమ్ అయితే 2.5 లక్షలు ఉన్నదో వాళ్ళందరికీ కూడా 5 లక్షల వరకు కూడా ఎలాంటి ట్యాక్స్ లేకుండా ఇవాళ ఆ బడ్జెట్ను ప్రజలకు ఇవ్వడం అనేది, పెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయము. అదేవిధంగా ఇవాళ రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఏదైతే గ్రాట్యుటీ ఉందో దాన్ని కూడా 10 లక్షల నుండి 30 లక్షల వరకు పెంచడం అనేది మామూలు విషయం కాదు. ఈ విధంగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి బడ్జెట్ ఇవాళ రావడం అనేది ఇవాళ చాలామంది ప్రజలలో ఇవాళ సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినట్టు అయ్యేదంటే ఇవాళ ఎయిమ్స్కి కూడా వాళ్ళు కేటాయించడమే కాకుండా అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవాళ ఒక బీమాను ప్రవేశపెట్టడము, అంటే నెలకు 100 రూపాయలు కట్టినట్లు అయ్యేది ఉంటే వాళ్ళకు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత నెలకు 3,000 రూపాయలు ఇవాళ రావడం అనేది మామూలు విషయం కాదు. అలాంటి అసంఘటిత కార్మికులకు కూడా లాభం చేకూర్చే విధంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు అన్ని విధాలుగా ఆలోచించి ఇవాళ ప్రవేశపెట్టారు కాబట్టి ఇది చాలా సంతోషకరము అని నేను మీ అందరికీ నేను తెలియజేస్తాను. తానూరు మండల కేంద్రమైన తానూరుతో పాటు మండలంలోని 30 గ్రామ పంచాయతీలలో నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్లను ఆయా గ్రామాలలో ప్రత్యేక అధికారులు సర్పంచ్లకు, వార్డు సభ్యులకు ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని. తానూరు మండల కేంద్రమైన తానూరుతో పాటు మండలంలోని 30 గ్రామ పంచాయతీలలో నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్లను శనివారం ఆయా గ్రామాలలో ప్రత్యేక అధికారులు సర్పంచ్లకు, వార్డు సభ్యులకు ప్రమాణ స్వీకారం చేయించారు. మండలంలోని కోలూరు గ్రామ పంచాయతీ సర్పంచ్గా గెలుపొందిన కాంతాల చంద్రకళ శ్రీనివాసరెడ్డితో పాటు 10 మంది వార్డు సభ్యులచే ప్రత్యేక అధికారి కోలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్గా పదవి బాధ్యతలు స్వీకరించిన కాంతాల చంద్రకళ మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి వార్డు సభ్యులు సహకారం ముందుకు వెళ్తామని అన్నారు. గ్రామ అభివృద్ధి తన ధ్యేయమని, ఎల్లవెల్ల ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కార ధ్యేయంగా పనిచేస్తానని పేర్కొన్నారు. నూతన ఎన్నుకోబడ్డ సర్పంచ్, వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్ తులసీరాం కాంతల శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు గ్రామస్తులు పూలమాల వేసి శాల్వలతో ఘనంగా సన్మానించారు. ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో కార్యదర్శి మహేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్గా ఎన్నికమంటే అందుకు మా శ్రీ విఠలరెడ్డి గారి సహకారం కూడా మాకు చాలా ఉంది. ఎందుకంటే ఆయన అన్ని వేళలా మాకు సహకారం అందించారు. ఏ విధంగా అయినా మనకు మన గ్రామాభివృద్ధి కోసం ఆయన సహకారం చేయడానికి మనకు అందుబాటులోనే ఉంటాడు. ఆ విషయం మనకు తెలిసిన, ఎందుకంటే ఆయన ఇంతకుముందు మనము ఏ పదవిలో లేకపోయినా మనకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించండు. అదేవిధంగా ఈరోజు
మా నా భర్త అయిన శ్రీనివాస్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడుకోవడం వల్ల అది తప్పుగా భావించవద్దు. ఎందుకంటే ఆయన ఏ పదవిలో లేకపోయినా కూడా మనకు కావాల్సిన అన్ని సహకారాలు మనకు అందించారు. అదేవిధంగా మీరు ఆయన మీద నమ్మకం ఉంచి ఈరోజు ఎన్నిక చేసినందుకు మీకు ఎల్లవేళ కృషి చేస్తాడు. మనకు పైన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, అది మాత్రమే కాకుండా విఠలరెడ్డి సార్ గారు మనకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు కాబట్టి మనకు ఏ సహకారం అయినా అందించడానికైనా కృషి చేస్తారు. మా పైన నమ్మకం ఉంచినందుకు అందరికీ మరోసారి ధన్యవాదాలు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొత్తగా ఏర్పడిన సర్పంచ్ వార్డు మెంబర్లను సన్మానించిన నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి. మన నియోజకవర్గం నుండి దాదాపు 12 నుండి 15 మంది సర్పంచులు, అదేవిధంగా 5 ఉప సర్పంచులు, చాలామంది మెంబర్లు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సపోర్ చేసినటువంటి జనరల్గా గెలిచినటువంటి వాళ్ళు చాలామంది ఇవాళ గెలవడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఇన్ని స్కీమ్స్లు ఉన్నప్పటికీ ఇంత కష్టమైన పరిస్థితుల్లో కూడా డబ్బుగా మళ్ళీ సర్పంచ్కి పోటీ చేసే విధంగా వాళ్ళు పనిచేయాలని చెప్పి నేను కార్యకర్తలందరినీ కూడా కోరుకుంటున్నాను. అవాం న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.